కరీంనగర్ కార్పొరేషన్లో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు తవ్వడం, తవ్విన రోడ్లను నెలల కొద్ది పనులు పూర్తి చేయడం లేదని వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని సివిఆర్ న్యూస్ ని ఆశ్రయించారు. ఇప్పటికే కరీంనగర్లోని టవర్ సర్కిల్లో పనులు పెండింగ్ లో ఉన్నాయని సివిఆర్ న్యూస్ లో వరుస కథనాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ తూతూ మంత్రంగా కాంట్రాక్టర్లు టవర్ సర్కిల్లో పనులు చేస్తున్నారు. దీంతో ప్రజలు దుమ్ము ధూళితో అనారోగ్యాల పాలవుతున్నారు. రోడ్లకు సంబంధించిన పనులు నెలల కొద్ది పెండింగ్ లో ఉంచడంతో ప్రయాణికులు వారి వారి ఉద్యోగాలకు ఆలస్యం కావడమే కాకుండా కొత్తగా అనారోగ్య సమస్యలు తెచ్చుకోవాల్సి వస్తుందని నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి. మొన్న నాలుగైదు కార్లు వచ్చి అందులో పడ్డాయి. ఈ రోడ్లు మొత్తం అసలు ఒక నాలుగైదు రోజు ఒక సంవత్సరం నుంచి ఇట్లనే ఉంటున్నాయి. ఇవి ఈ పనులు నడిచినా కూడా నట్టనడగన ఒక నైట్ నైట్ కావాల్సిన పని కూడా ఒక ఐదారు రోజుల బట్టి చేస్తుర్రు. ఇది ఈ పని మాత్రం ఒక నైట్ నైట్ వేయాల్సిన పైప్ లైన్ ఇది. ఈ నాలుగు రోజుల నుంచి ఇది ఇట్లనే ఉంటుంది. మా చిన్న చిన్న వ్యాపారులు మొత్తం బాగా నష్టపోతారు. ఎందుకంటే షాపులు నడవక మొత్తానికి అసలే లాస్లు ఉన్నామంటే ఈ రోడ్ల చేయబట్టి ఇంకా చాలా నష్టాలకు గురవుతున్నాం మేము. ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కస్టమర్లు వచ్చడానికి కూడా ఇబ్బందిగా ఉంది. ప్లస్ మాకు దుమ్ములు బాగా దుమ్ములు వేస్తున్నది. షాపులలో చాలా దుమ్ము కూడా విపరీతంగా లేస్తుంది. ఒక బండి వెళ్ళడానికి కూడా ఛాయిస్ లేదు. నైట్ నైట్ పైపులు వలిగితే ఒక కాకతీయ కెనాల్ లాగా వారిపోతుంది మొత్తం నీళ్ళు మొత్తం. అన్న 1 ఇయర్ అవుతుంది అన్న రోడ్ స్టార్ట్ చేసి. రేటు రావాలన్నా భయం అవుతుంది అన్న. ఎంత కాలన్నా రాత్రి కూడా రావాలన్నా భయం వేస్తుంది అన్న. ఇటు రావాలన్నా దుమ్ము ధూళి గిరాకీలు నడతలో షాపులు నడతలో అన్న. ఇందువల్ల ఇవరకే నష్టాలు ఉంటే బాగా ఇబ్బంది అవుతుంది అన్న. షాపులు నడాలండి అన్న. మేము ఆర్డర్ పెట్టి 14 సంవత్సరాలు అవుతుంది. మేము 14 సంవత్సరాలు ఎంత దాచిపెట్టుకున్నామో అంత మొత్తం లాక్డౌన్ అయిపోయింది. మాకు అసలే గిరాకీ లేవంటే ఈ రోడ్లు లేవట్టి సగంలో సగం కూడా వస్తలేవు. మేము నెలకు బయటికి వెళ్ళి తెచ్చి కట్టుడు అవుతుంది. కరెంటు బిల్లు మందం కూడా వెళ్తలేవు. ఈ రోడ్లు అసలు ఒక 2-3 నెలలు అయిపోయేటి సంవత్సరం చేస్తున్నారు. ఈ పైప్ బలితే మొత్తం ఇక్కడ జాతరన ఇక మొత్తం బురద బురద రోడ్లు బండి పడు. నేనే ఒకసారి పడ్డాయి ఇక్కడ. నా బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది. రోడ్లన్నీ చాలా విపరీతంగా ఉన్నాయి.